ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ మీ మాట వినడానికి, మీకు అనుకూలంగా మారడానికి, మీ మాటకి గౌరవం విలువ ఇవ్వడానికి మీరు శుక్రవారం నాడు ఒక్క తమలపాకుతో చిన్న పని చేయండి. కొంతమందికి అన్నీ ఉంటాయి, అంటే ధనం, ఇల్లు, కారు, సకల సౌకర్యాలు ఉంటాయి, కానీ వారి మాటకి విలువ ఉండదు. అలాగే గౌరవ మర్యాదలు ఎవరు ఇవ్వరు. అలాగే కుటుంబ సభ్యులందరూ మీ మాటకి విలువ ఇవ్వడానికి, మీకు అనుకూలంగా మారడానికి ఈ ఉపాయం చేయవచ్చు. మీకు అంటే ఇంకా ఎవరు చేయాలో చెప్తాను. భార్య, భర్త, పిల్లలు, మీరు ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు చెడు మార్గంలో వెళ్తున్నారు. వారు మనసు మారి మీరు చెప్పినట్లు వినడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అంటే మీ పిల్లలు మీ మాట వినకపోయినా, అలాగే మీ స్నేహితులు చుట్టాలు మిమ్మల్ని చులకనగా చూస్తూ ఉన్నా, మీ మాట మీకు అంటే మీ మాట వినకుండా మిమ్మల్ని అగౌరవపరుస్తూ గౌరవం లేకుండా ఉన్నా, ఇది చేయటం వల్ల మీకు గౌరవం అనేది ఇస్తారు. అలాగే కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా, అంటే అత్తగారు, మామగారు, ఆడపడుచు, భర్త లేదా భార్య, అలాగే కోడలు మామగారిని అత్తగారిని ఇబ్బంది పెడుతూ ఉన్నా ఈ చిన్న ప్రయోగాన్ని చేయవచ్చు. అలాగే ఇది చేయటం వల్ల వారి మనసు మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు, మీకు అనుకూలంగా మారడానికి ఈ ఉపాయం ఉపయోగపడుతుంది. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు, మీరు చాలా తేలికైన పదార్థాలు, తమలపాకు, కుంకుమ పట్టిక, అంటే దీన్ని ఆలం అంటారు, మనం మందుల్లో ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటాం. అలాగే మంచినీటిని అంటే శుద్ధి చేసుకోవడానికి వాడుతూ ఉంటాం, తాంత్రిక పూజల్లో వాడుతూ ఉంటాం, దిష్టి తీయడానికి వాడుతూ ఉంటాం, అలాగే ధనాన్ని ఆకర్షించడానికి కూడా వాడుతూ ఉంటాం. పట్టిక, ఉప్పు పట్టిక, పట్టికి బెల్లం కాదు, ఆలం అంటారు దీన్ని. అలాగే ఈ మూడు వస్తువుల్ని ముందు రెడీ చేసుకోవచ్చు. ఇది శుక్రవారం నాడు చేయాలి. ఇది శుక్రవారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎప్పుడైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయం ఉన్నవాళ్ళు చేయకూడదు. అలాగే ఎటువంటి ఆహార నియమావళి లేదు, ఇది ఎవరైనా చేయవచ్చు. ఈ చిన్న పని చేయడం వల్ల మీకు ప్రతి ఒక్కరూ మీ మాట వింటారు, మీకు అనుకూలంగా మారతారు. అనుకూలంగా మారడం అంటే ఏదైతే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బందులు పెట్టకుండా మీ మనసుని విరిగి ప్రవర్తిస్తారు, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. మీకు ఇంకొకటి ఏంటంటే అంటే మరి ఉద్యోగం చేసేవారు, వ్యాపార సంస్థల్లో ఉన్నవారు, పక్కనే ఉన్నవారు కొంతమంది చూటిపొడి మాటలతోనూ మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీరు చేసే ప్రదేశాల్లో అంటే తోటి ఉద్యోగులు కానీ మీకు గౌరవం విలువ ఇవ్వకుండా ఉన్నా కానీ మీరు ఉపాయం చేయడం వల్ల మీ మాటకి విలువ గౌరవం పెరుగుతుంది. చాలా తేలికైన ఉపాయం. ఒకటి గుర్తుంచుకోండి, పదార్థము ఇవి దొరికితే చేయండి, దొరకకపోతే చేయవద్దు. మీరు ఈ ఉపాయాన్ని మనస్ఫూర్తిగా నాకు ఫలితాన్ని ఇస్తుంది అని ప్రయత్నం చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది. ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు, అంటే మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ముందే చెప్పాను. మీరు శుక్రవారం నాడు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని తర్వాత తమలపాకు తీసుకోండి. దానిలో ముందుగా మీరు ఇలా ఈ మూడు వేలతో, ఇది మనకి బొటన వేలు, అలాగే మధ్యవేలు, ఉంగరపు వేలు, ఈ మూడు వేలతో కొద్దిగా కుంకుమ తీసుకుని ఆకులు వేయండి. ఇలా ఆకులు వేసిన తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. ఆకులు వేసిన తర్వాత ఈ తమలపాకుకి తొడి ఉండాలి, తొడిమి లేకుండా చేయొద్దు, తొడి ఉంచి చేయండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు మీ మనసులో మీకు అనుకూలంగా మారాలి అని ఎవరు అనుకుంటున్నారో ఎంతమంది ఉంటే అంతమంది పేరు చెప్పుకోండి. ఎంతమంది ఉన్నా సరే అందరి పేరు చెప్పుకోండి. తర్వాత చెప్పుకున్న తర్వాత ఈ తమలపాకులో ఉన్న కుంకుమని మీ మూడు వేలతో, ఏదైతే మూడు వేలు తీసామో ఈ మూడు వేలతో పట్టుకొని మీరు బొట్టు పెట్టుకోండి. ఎవరైతే చేశారో వారు బొట్టుగా పెట్టుకోండి. ఇలా మూడు వేలతో, ఇది ఒక ముద్ర, ఇది ఒక ముద్ర.
దీంతో ఇలా బొట్టుగా పెట్టుకోండి. మీ ఆజ్ఞా చక్రం మీద అంటే మన కనుబొమ్మల మధ్య బొట్టుగా పెట్టుకోండి. తర్వాత దీనిలో ఇప్పుడు ఈ కుంకుమ పెట్టాం కదా, బొట్టుగా పెట్టుకున్నాం. ఏదైతే ఒక చిన్న పట్టిక ముక్క, కొద్ది చిన్న ముక్క పెట్టుకోండి. దాన్ని ఈ ఆకు మీద పెట్టండి. పెట్టిన తర్వాత ఈ ఆకుని చక్కగా మడత పెట్టండి. ఇలా ఇలా మడత పెట్టండి, ఇలా ఇలా మడత పెట్టండి. మడత పెట్టి దీన్ని మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక్కసారే పెట్టుకోవాలి బొట్టు, పదిసార్లు అవసరం లేదు. బొట్టు పెట్టుకున్నారు తర్వాత, బొట్టు పెట్టుకున్న తర్వాత పటిక ముక్క పెట్టారు తర్వాత ఆకుని మడత పెట్టారు. మీరు ఈ ఆకును తీసుకువెళ్ళి ఎక్కడైనా ఎక్కడైనా రావి చెట్టు ఉన్న దగ్గర, అది గుడిలో కానీ బయట కానీ రోడ్డు పక్కనైనా సరే, పెరల్లో ఉన్న పక్కనున్నా సరే, ఎక్కడైనా సరే రావి చెట్టు దగ్గర మొదల్లో ఇలా పెట్టాలి. మీరు ఇది ఆకు పెట్టేటప్పుడు మీ ముఖం అంటే మీ ఫేస్ అనేది ఏదైతే ఉంటుందో అది ఉత్తరం వైపు ఉండాలి. మీరు మీ చూసే మీరు ఏదైతే చూస్తారో మీ ముఖం ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. మీకు అంటే మీరు మీ వెనక భాగం దక్షిణ వైపు ఉంటుంది, మీ ముఖం వచ్చి ఉత్తరం వైపు చూస్తూ ఉంటుంది. అలా ఉత్తరం వైపు ఉండి ఈ ఆకుని అక్కడ పెట్టేసి మీరు ఇంటికి వచ్చేయండి. ఇది మీరు చేయవలసింది. ఈ విధంగా మీరు ఈ ఉపాయాన్ని 5 శుక్రవారాలు చేయాలి. ప్రతిసారి కూడా బొట్టు పెట్టుకోవాలి ఒకసారి మొత్తం. తర్వాత మనం కుంకుమని మనం మిగిలింది కదా, మనం దాన్ని వేరే చేయాలని అవసరం లేదు. మీరు ఆ ఒక్క సమయంలో పెట్టుకోవాలి. ఎంతమంది పేర్లు అయితే మీరు అనుకుంటారో, అనుకూలంగా మారాలి అనుకుంటున్నారో, వాళ్ళందరి పేర్లు మరొకసారి తలుచుకొని ఇంటికి వచ్చిన తర్వాత తలుచుకొని మీరు మామూలుగా మీ పని మీరు చేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా 5 శుక్రవారాలు చేయాలి. 5 శుక్రవారాల్లో మధ్యలో ఎప్పుడైనా సరే నెలసరి వచ్చింది ఆడవారికి చేస్తున్నప్పుడు, అంటే చేసాం అంటే ముందు నెలసరి ఉందనుకోండి, చేయవద్దు. నెక్స్ట్ తర్వాత వచ్చే శుక్రవారం చేయండి. మగవారు కంటిన్యూగా 5 శుక్రవారాలు చేయాలి. అలాగే ఈ ఉపాయాన్ని కొన్ని రోజులు మీకు మార్పు కనిపిస్తుంది చేస్తున్నప్పుడు. మీకు ప్రతి ఒక్కరూ కూడా అంటే మీరు ఏదైతే ఎవరినైతే అనుకూలంగా మలుచుకోవాలి, కుటుంబ సభ్యులు చెడు మార్గం నుంచి బయటపడాలి, అందరూ మీకు సానుకూలంగా ఉండాలనుకుంటున్నారో వారి పేర్లు మర్చిపోవద్దు, గుర్తుంచుకోండి. మీరు పేపర్ మీద రాసుకోండి ముందు ముందు రోజు ఏదైతే చేస్తారో, మిగతా 5 శుక్రవారాలు కూడా వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి. కొత్త వాళ్ళ పేరు మీరు చేర్చుకోవాలి అనుకుంటే మీరు మళ్ళీ ఉపాయాన్ని అంటే మొదటి వారం చేసిందని కాకుండా సపరేట్గా మళ్ళీ 5 శుక్రవారాలు చేయాలి. అందువల్ల ముందు రోజు ఎవరినైతే మీరు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారో వారిని పర్టికులర్గా గుర్తుంచుకోండి, పేపర్ మీద రాసుకోండి. అది కుటుంబ సభ్యులే కావచ్చు, బయట వారే కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీకు ప్రతి ఒక్కరూ కూడా మీకు అనుకూలంగా మారుతారు, మీకు గౌరవ మర్యాదలు విలువ పెరుగుతుంది. మీరు ఈ వారం చేసిన చెట్టు దగ్గర అందుబాటులో లేదు, ఇంకొక వారం వేరే చెట్టు దగ్గర చేయవచ్చా? చేయవచ్చు. అది రావి చెట్టు దగ్గర మాత్రమే చేయాలి. ఒకవేళ మీరు రావి చెట్టు దగ్గర చేసే అవకాశం లేదనుకోండి, పొరపాటు ప్రయత్నం చేయమాకండి. అవకాశం ఉన్నప్పుడే ప్రయత్నించండి. చాలా తేలికైన, అతి తేలికైన ఉపాయం, చాలా శక్తివంతమైన ఉపాయం. మనలో ఉన్న శక్తిని ప్రేరేపిస్తుంది. ప్రాకృతికమైన మనలో ఉన్న ప్రాకృతికమైన శక్తి ఉపయోగపడుతుంది. చాలామంది అన్నారు, గురువుగారు లాక్డౌన్లో ఉన్నాం, ఇంటి దగ్గర ఉంటున్నాం, రోజు పంచాయతీ, ఏదో ఒక విషయం మీద పంచాయతీ. అలాంటివి మీకు అనుకూలంగా మారడానికి ఈ ఉపాయం. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.